సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నేను మీ రామచంద్రమూర్తిని. ఇవాళ సోమవారం 26 జులై. సో మార్కెట్ అనాలిసిస్, ఇవాళ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది జస్ట్ ఇవాళ నిక్కీ వచ్చి ఏషియన్ మార్కెట్స్ 1.1% ప్లస్లో ఉంది. అలాగే చైనా మార్కెట్స్ వచ్చి 3.3% మైనస్లో ఉంది. హ్యాంగ్సెంగ్ వచ్చి 2.81% మైనస్లో ఉంది. దీన్ని బట్టి ఇండియన్ మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో దీన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకొని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బయింగ్ చేసుకునే కొనుక్కునే అవకాశం చేసుకోవచ్చు. నిఫ్టీ వచ్చి 15,700-720 మధ్యలో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చి 15,590, టార్గెట్ వచ్చి 15,900. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 34,600-500 మధ్యలో ఎంట్రీ తీసుకోండి. అలాగే స్టాప్ లాస్ వచ్చి 34,370, టార్గెట్ వచ్చి 35,100. అలాగే సెక్టర్ స్పెసిఫిక్ వచ్చి ఆటోమొబైల్లో ఎస్కార్ట్స్ అండ్ ఐషర్ మోటార్స్ కొనుక్కోవచ్చు. అలాగే టెక్ కంపెనీస్లో వచ్చి టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ బయింగ్లు చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. బ్యాంకింగ్ స్టాక్స్లో ఇవాళ కోటక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు రిజల్ట్స్ ఉన్నాయి. కోటక్ వచ్చి ఒక 100 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే సెక్టర్ స్పెసిఫిక్లో వచ్చి మళ్ళీ సీమెన్స్, ఇండిగో, బ్రిటానియా డౌన్ ట్రెండ్లో ఇది బై చేసుకోవచ్చు. ఇవి నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇన్వెస్టర్స్ మదుపర్లు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి బై చేసుకో కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.